హాయ్, ఇది చిత్రకూట వాటర్ ఫాల్స్ చూడటానికి వచ్చినప్పుడు మనం దిగాల్సినటువంటి బస్ స్టాప్. ఇది బస్ స్టాప్ అంటారు కానీ బస్ స్టాప్లా ఉండదు, చుట్టూ చెట్లు గార్డెన్స్తో ఉంటుంది. చూసారా, అదే చిత్రకూట వాటర్ ఫాల్స్. అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే ఇది ఎంట్రన్స్. బెటర్ సొంత వెహికల్సు లేదా రెంటెడ్ వెహికల్స్తో రావడం మంచిది. అక్కడ పార్క్ చేసిన తర్వాత ఈ గేట్ ఓపెన్ చేస్తారు. వెహికల్స్కి మాత్రమే టికెటింగ్, బైవాక్ వచ్చిన వాళ్ళకి నో టికెట్, ఫ్రీ ఎంట్రీ. ఆ చిత్రకూట వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి ముందుటే బస్ స్టాపుల్లో హ్యాండిక్రాఫ్ట్స్, హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్, బ్యాంబూస్, అదర్ విలేజ్ అవైలబుల్ ప్రొడక్ట్స్ ఇక్కడ సేల్స్ చేస్తారు. ఇంకా చాలా ఉన్నాయి, బట్ నేను వీడియో తీయలేదు. జగ్దల్పూర్ అని ఒక చిన్న టౌన్, ఇది బస్తర్ జిల్లాలో ఉంది. బస్తర్ అన్నది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. విశాఖపట్నం నుంచి చాలా అనుకూలం రావటానికి. చిత్రకూట వాటర్ ఫాల్స్, ఆ వాటర్ ఫాల్స్ దగ్గరలోనే శివుడి గుడి ఉంది, అదే ఇది. వైజాగ్ నుంచి ఉదయం 6:45కి బండెక్కితే మధ్యాహ్నం 3:30 దిగిపోతాం. ఇంతకుముందు ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా ఉండేది, రాత్రికితే ఉదయం 5 గంటలకు దిగిపోయేది. కరోనా కారణంగా ఆ ట్రైన్ క్యాన్సిల్ చేస్తే నేను మార్నింగ్ ట్రైన్ క్యాచ్ చేసి వచ్చాను. ఇది యూట్యూబ్లో ఇలా వీడియోలో కంటే మీరు ఒకసారి సమయం చూసుకొని వచ్చి ఈ వాటర్ ఫాల్స్ను చూడండి. ఇంత చక్కటి గుడి, నంది, శివుడు, గుడి పక్కనే ఆ వాటర్ ఫాల్స్, అది ఖచ్చితంగా కళ్ళతో చూస్తేనే కానీ ఆ ఆనందం వర్ణించలేనిది. చాలా ప్రశాంతంగా ఉంది, విపరీతమైన జనం, విపరీతమైన రష్ లేకుండా ప్రశాంతంగా ఉంది. ఆఖరికి ఆ పూజారి నాకు ప్రసాద్ ఇద్దామని వచ్చాడు, నేను వీడియో తీయడంలో బిజీ. ఆ గుడి దగ్గర నుంచి కొంచెం బయటకు వచ్చి ఆ ఆవరణలో ఉన్నటువంటి ఈ ప్రకృతి ప్రదేశాన్ని ఇలా వీడియో తీసుకుంటూ వచ్చాను. ఎందుకో మళ్ళీ ఈ నంది దగ్గరికి ఒకసారి రావాలనిపించింది. ఆ పూజారి, ఆ పక్కనే ఉన్న ఆ సాధు నిత్యం ఇక్కడే ఉంటారంట, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు మరి. ఆ పూజారి కానీ ఆ సాధువు కానీ ఆ గుడిని, ఆ ప్రదేశాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. గంట కొట్టాను, కాకపోతే సౌండ్ని ఎడిట్ చేసేటప్పుడు మిస్ అయ్యింది. శాతం చెప్పాలంటే అక్కడంతా ట్రైబల్సే ఉంటారు. వాళ్ళ జీవితాన్ని ట్రైబల్స్గానే గడుపుతూ మంచి చక్కని ఆరోగ్యమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. చెప్పాను కదా, ఇది హిందీలో రాశారు బస్తర్ అని. మనం ఎలాగైతే ఐ లవ్ భోపాల్, ఐ లవ్ వైజాగ్, ఐ లవ్ కోల్కతా అని రాస్తాము, ఈ మధ్య పర్యాటక ప్రాంతాల్లో ఇది ఒక రెగ్యులర్ సబ్జెక్ట్ లైన్లో వాడుతున్నారు, ఐ లవ్ బస్తర్. బస్తర్ అనేది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. ఈ జగదల్పూర్ అనే టౌను ఈ బస్తర్ జిల్లాలోకి వస్తుంది. అదిగో వాటర్ ఫాల్స్, గుడి వాటర్ ఫాల్స్ పక్క పక్కనే. సో ఇంక మరి వెయిటింగ్ ఎందుకు, ఆ జల్లులు చూసేద్దాం. కమాన్ చిత్రకూట్.